అది వస్తున్నాయి కదా 280 మందిలో 50 మందికే రాలేదు. అది ఓన్లీ అకౌంట్ నెంబర్లు మీకు తెలుసు, మీకు తెలుసు. అదన్నీ కూడా అయితే అయ్యే టైం వచ్చింది. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడా? అవును సార్. నేను మాట్లాడేది కూడా మీరు వినండి. 100% సార్. ఓకే, ఇప్పుడు మీరు మాట్లాడతారా? ఎందుకు వచ్చినది అట్లా కాదు. అందరి తరఫున నేను ఒకటి మాట్లాడుతున్నా. మీరు నాకు నేను చెప్పిన దాన్ని విని మీరు నాకు ఆన్సర్ చేయండి. మంచిది సార్. ఈ సమస్య 7 ఏళ్ళ నుంచి నువ్వు 15 రోజులు వచ్చిన 7 ఏళ్ళ నుంచి నాకు తెలుసు. 3.5 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యేగా సార్ ఏం చేయలేదు. ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు? ఇప్పుడు లాస్ట్కి మేము ఏమంటారు? వీళ్ళు 200 మందికి 280 మందిలో 200 మందికి వచ్చింది అనుకో, ఇంకో 50 మందికి రాలేదు. యాజ్టీజ్గా అందరికి వచ్చిన తర్వాత ఆర్ అండ్ ఆర్ ఇష్యూ అయిపోయిన తర్వాత అందరికి న్యాయం జరిగిన తర్వాతనే పని చేయాలి. అంత తొందర ఏముంది మరి వాళ్ళకు? ఆగోకడే ఇప్పుడు నీకు 2-3 రోజులు ఇస్తానని చెప్పి కలెక్టర్ గారు చెప్పిండ్రు. వీళ్ళకి భూమి పోతుంది, ఊరు పోతుంది అని ఒక బాధల ఎమోషనల్ బాధలు ఉన్నారు సార్. 56 మందికి తప్పితే మిగతా వాళ్ళకి వచ్చింది అన్నట్టే. 56 మందికి ఇచ్చిన తర్వాతనే స్టార్ట్ చేసుకోమని చెప్పు. అదే సార్, ఆర్డీఓ గారికి అదే చెప్తాం కదా. అరే ఆర్డీఓ కాదు, పని పని ఫస్ట్ ఆఫ్. 7 ఏళ్ళ నుంచి నడుస్తుంది. ఆర్డీఓ గారికి పని ఆపమని కూడా చెప్పండి సార్. అందులో వాళ్ళ వర్షన్ ఏముంటది? భూములు తీసుకున్నారు, భూములకు డబ్బులు వచ్చినాయి, అన్ని వచ్చినాయి. ఓన్లీ ఆర్ఎన్ఆర్ అంటారు. ఆల్రెడీ భూములకు డబ్బులు వచ్చినాయి అంటే భూములలో పని చేసుకుంటాం అనే వర్షన్ వాళ్ళు చెప్తారు సార్. పేదోళ్ళు సార్ సార్ భూములలో, వ్యవసాయ భూములలో కానీ తాళెక్కటోడు ఉంటారు, గొర్రెలు కాసుకునేటోడు ఉంటారు. వాళ్ళ బతుకు తెరువు భూమి నమ్ముకొని బతుకరు. భూమి పోయిన తర్వాత ఊర్లో కూర్చొని ఇంట్లో కూర్చొని దొడ్డికి కూడా పోలేకుండా పొలం కాడికి పోకుండా కూరగాయలు లేదు, తిండి లేదు, పని అంతా కోల్పోయిన తర్వాత ఊర్లు ఎట్లుంటారు? పైసలు ఇచ్చి ఆర్ఎండారు ఆర్ఎండార్ ఇచ్చి ఇండ్లు కట్టినాక వీళ్ళు అక్కడ షిఫ్ట్ అయిన తర్వాత పని స్టార్ట్ చేయాలి. ఆర్ఎండార్ అయిన తర్వాత స్టార్ట్ చేయాలి. నువ్వు ఊరు చుట్టూ భూములన్నీ దోమేసి ఇంట్లోనే ఉండు, నువ్వు జైల్లో పెట్టినట్టు పెట్టేసి నీ భూములో పైసలు ఇచ్చినావు కదా అని పని స్టార్ట్ చేస్తే చేసి నీకు ఆర్ఎండార్ ఎక్కడని ఇంకా డిసైడ్ కాలే. ఇల్లు ఎక్కడ కట్టిస్తాను డిసైడ్ కాలే సార్. ఇవన్నీ కూడా ఒక జియో ప్రకారం, ఒక చట్ట ప్రకారం కలెక్టర్ గారి దృష్టిలో ఉన్నాయి. ఏం చేయాలని వాళ్ళందరికీ కూడా తెలుసు. మీరందరూ కూడా మేము చెప్పి మళ్ళా యాగమ్మ సార్ మాట్లాడిండు, దానికి సమాధానం చెప్తున్నాము. ఇవన్నీ కూడా భూములు వచ్చిన భూములో డబ్బులు తీసుకురు కాబట్టి భూములలో పని చేస్తున్నారు అనే వర్షన్లో వాళ్ళు ఉన్నారు. ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ కూడా చాలా మందికి వచ్చినాయి, ఒక 10-20 మందికి, ఒక 50 మంది వరకు అకౌంట్ నెంబర్లో తేడాలు ఉన్నాయి కాబట్టి రాలేదనే వర్షన్ మీ అందరికి కూడా తెలుసు. అవి కూడా 10-15 రోజుల్లో క్లియర్ అవుతాయి అందరి దృష్టిలో ఉన్నది. మీరు ఇట్లనే మాట్లాడి మీదే చెప్తాం, మీదే అవుతుంది. మా రోల్ ఏంటంటే ఏ బండి అయినా ఏ వ్యక్తినైనా అక్రమంగా అడ్డుకుంటే బలవంతంగా భూమి పైసలు చెప్పుకుంటా పైసలు తీసుకుంటారు సార్. వాళ్ళు వాళ్ళంటే పైసలు ఎవరికి ఏడాది బంధుపత్రం చేస్తాం.